కోవర్ట్ అన్న మాట ఆధునికమైనది. పాతకాలాల్లో దానికి వేరే పేరుంది. పురాణాలలో అయితే విభీషణుడిని కోవర్ట్గా చెబుతారు. ప్రతి పార్టీలోనూ అసంతృప్తి స్వరాలు ఉంటాయి. అవి హద్దులు దాటకుండా ఎంతటి నెట్వర్క్ ఉన్నా అధినాయకత్వం ఏమీ చేయలేదు, చూసుకోలేదు. ఈ నేపథ్యంలో అలాంటి వారిని గుర్తించి అవతల పార్టీలు ఎరవేస్తుంటాయి. చాలా కాలం క్రితం అయితే వారిని తమ వైపునకు డైరెక్ట్గా తిప్పుకునేవి. అయితే ఇప్పుడు సీన్ మారింది, వ్యూహాలు మారుతున్నాయి. వారిని ఉన్న పార్టీలో ఉంటూ తమకు అక్కడ విషయాలు లీక్ చేయమని కోరుతున్నాయి. అలా కోవర్ట్లను పెట్టుకుంటూ ప్రత్యర్థి పార్టీలోని లొసుగులను తప్పులను ముందే తెలుసుకుంటే ప్రతి వ్యూహాన్ని రూపొందించుకుంటున్నాయి. ఏపీలో చూస్తే అధికార వైసీపీకి కోవర్ట్ల బడద ఉందా అంటే అనుమానంగా ఉన్న వారి మీద అధినాయకత్వం చూపు ఉంది అని అంటున్నారు. దానికి అధినాయకత్వం వైఖరి కారణమని అంటున్నారు. నాలుగేళ్లుగా వారిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక గత ఏడాది నుంచి ఎమ్మెల్యేలకు పని చేయకపోతే టిక్కెట్లు లేవని జగన్ నేర్పుగా చెప్పేస్తున్నారు. ఆ పనితీరు మీద తన సొంత సర్వేలు ఎలా చెబితే అలా చెప్పడంతో ఆ సర్వేలు కళ్ళబడి మార్కులు కొట్టేయలేని వారు, తమ చీటీ చినిగిపోతుందని భావించిన వారు ఇప్పుడు సొంత పార్టీలోనే ఉంటూ అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఇంకొందరైతే సొంత పార్టీ నుంచి టికెట్ రాకపోతే బయటపడి వేరే పార్టీ నుంచి టికెట్ సంపాదించుకునేందుకు చూస్తున్నారు. ఇలాంటి వారి జాబితా టీడీపీ దగ్గర ఉందని అంటున్నారు. ఈ మధ్యన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి అయితే తనతో 35 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటూ ఫోన్లు చేసి మాట్లాడారని చెప్పుకున్నారు. అంత పెద్ద జాబితా అయితే వైసీపీలో ఉందా అన్నది చర్చగా ఉంది. ఇక ఏపీ టీడీపీలోనూ కోవర్ట్లు ఉన్నారా అన్నది చర్చకు వస్తోంది. అధికారంలో ఉన్న పార్టీతో తెర వెనుక స్నేహం చేస్తూ తెర ముందు మాత్రం ఫక్తు విపక్షం అని చెప్పుకునేవారు కొందరు ఉన్నారని అంటున్నారు. వారి మీద అధినాయకత్వం నిఘా ఉంటుందని అంటున్నారు. అదే టైంలో వారిని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నేత అవసరం ముఖ్యమే. ఇక జనసేనలో కూడా కోవర్ట్లు ఉన్నారంటే బడా నాయకులు ఎవరు ఆ పార్టీలో పెద్దగా కనిపించరు. కానీ పవన్ తర్వాత నంబర్2 ప్లేస్లో ఉన్న ఒక నాయకుని పోకడల మీద బలమైన సామాజిక వర్గం అయితే గుస్సాగా ఉందని అంటున్నారు. ఇక జనసేనలో ఏం జరుగుతుందన్న విషయాలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయని అంటున్నారు. అలాగే వైసీపీలో జరుగుతున్న వ్యవహారాలు కూడా ప్రత్యర్థులకు చేరుతున్నాయి. నిజానికి చూసుకుంటూ ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుని రాజకీయ గండరగండుడుగా చూస్తారు. ఆయన ఒకవైపు తమ పార్టీ వైపు చూస్తూనే ప్రత్యర్థి పార్టీల మీద నిఘా పెడతారు. అక్కడ ఏం జరుగుతుందో ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. అంతటి నిఘా నెట్వర్క్ వైసీపీకి లేకపోయినా కొన్ని అవసరాలు, సామాజిక బంధాలు, ఇతర ప్రయోజనాల వల్ల కొంతమంది అటు నుంచి ఇటు ఉప్పందించేవారు ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా కోవట్ల ఆపరేషన్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉన్నాయి. వైసీపీ అధినాయకత్వం అయితే ఎవరిని పూర్తిగా నమ్మడం లేదంటున్నారు. చంద్రబాబు అయితే ముందు నుంచి అన్ని బేరీస్ వేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అయితే రాజకీయంగా ఆరితేరిపోయారు. అందువల్ల విభీషణులు ఆయా పార్టీల్లో ఎవరున్నా కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారా అంటే అది పరిస్థితులను బట్టి అని చెప్పాల్సి ఉంటుంది.